పిరమిడ్ ప్రేక్షకులకి ఒక అద్భుత అవకాశం. మనం బ్రహ్మశ్రీ భిక్షమయ్య గురూజీ గారితో ఎన్నో చర్చా వేదికలు చేశాం, వారితో ఎన్నో ఎపిసోడ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం స్థిత ప్రజ్ఞత అసలుకి ఎలా లభిస్తుంది, అసలు స్థిత ప్రజ్ఞతలో ఎలా ఉండగలగాలి, ఎలా సాధ్యపడుతుంది, చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు, స్థిత ప్రజ్ఞత అనేది పాజిబుల్ అనేది తల్లిదండ్రులు చెప్పడం లేదు, అలాగే సమాజము నేర్పడం లేదు. అలాగే స్థిత ప్రజ్ఞత ఎలా సమాజానికి ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి ఏర్పడుతుంది, అది లేక ఎన్నో అవాంతర సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుత సమాజంలో స్థిత ప్రజ్ఞత అలవర్చుకోవడం ఎలా, అలాగే యువతలో స్థితభజ్ఞత పెంపొందించాలంటే ఏం చేయాలి, ఆధ్యాత్మిక పరుడు స్థితభజ్ఞతగా ఉంటే ఏం జరుగుతుంది, అసలుకి ఒక కష్టం వచ్చినప్పుడు ఒక నష్టం వచ్చినప్పుడు స్థితభజ్ఞతగా ఎలా ఉండాలి అనే విషయాలపైన కూలంకషంగా బ్రహ్మశ్రీ భిక్షమయ్య గురూజీ గారితో ఈ యొక్క చర్చా వేదికలో మనం చర్చిద్దాం. నమస్కారం గురూజీ. నమస్తే. అసలు స్థిత ప్రజ్ఞత అంటే ఏమిటి? వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గం అనేది ఋషులు మనకు అందించినటువంటి వరప్రసాదం. ఆ మార్గంలోకి ప్రవేశించడం అనేది ఒక రకంగా పూర్వజన్మ సుకృతమే, అనుమానం లేదు. అటువంటి ఆధ్యాత్మికతలో ఒక పరాకాష్ఠ స్థితి ఒకటి ఉంది, దాన్నే నిర్వికల్ప సమాధి అంటారు. నిర్వికల్ప సమాధి, ఆ నిర్వికల్ప సమాధి అనేటటువంటి ఆ ప్రక్రియకి ప్రత్యామ్నాయంగా ఆత్మస్థితి, నైష్కర్మ్య స్థితి, స్థిత ప్రజ్ఞత, ఇటువంటి అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు స్థిత ప్రజ్ఞత అనే అంశాన్ని గురించి వినటం, తెలుసుకోవటం, బోధించటం, రచించటం చాలా సులభం. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో దాన్ని జీవితానికి అన్వయించుకోవటం చాలా కష్టం. అయితే స్థిత ప్రజ్ఞత అంటే ఎందు ముందు తెలుసుకుందాం. ఇందులో ప్రజ్ఞ అనే చిన్న పదం ఉంది. ప్రజ్ఞ అంటే చేతనత్వం అంటారు, సంపూర్ణ గమనం అంటారు, టోటల్ అవేర్నెస్ అంటారు. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయికి చేరినప్పుడు అతని ప్రజ్ఞ అనంతంగా వ్యాపిస్తుంది. ఆ ప్రజ్ఞకి పరిధి కానీ పరిమితి కానీ ఉండవు, అనంతంగా వ్యాపిస్తుంది. అయితే ఈ అనంతంగా వ్యాపించేటటువంటి ప్రజ్ఞ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందా, మారుతూ ఉంటుందా? ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులలో ఇది మారుతూ ఉంటుంది, పరాకాష్ఠ దశకు చేరినటువంటి వ్యక్తులలో ఇది స్థిరంగా ఉంటుంది. ఎవరిలోనైతే ప్రజ్ఞ అనంతంగా విస్తరించి అది స్థిరంగా ఉంటుందో వాళ్ళకి జీవితమే సాధనగా మారుతుంది, ప్రత్యేకంగా సాధన చేసే పని లేదు. అటువంటి విధానాన్నే స్థిత ప్రజ్ఞత అంటారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. స్థిత ప్రజ్ఞతలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సంపూర్ణ చైతన్యంలో ఉంటారు. బయట యాక్షన్ జరుగుతున్న లోపల రియాక్షన్ ఉండదు, బయట మోషన్ ఉండ లోపల ఎమోషన్ ఉండదు. మనిషి నిశ్చలంగా ప్రశాంతంగా సంపూర్ణ చైతన్యంలో ఉంటాడు, దాన్నే వేదాంత పరంగా స్థిత ప్రజ్ఞత అంటారు. ఈ స్థిత ప్రజ్ఞత అనేది ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి యువత ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి, అంటే ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూ ఉంటే ఎవరో కొట్టారని వీడు రియాక్ట్ అవుతాడు, రియాక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా క్షణకాలంలో. ఎందుకంటే ఇప్పుడు మనకి జైల్లో ఉన్న వాళ్ళ 80% క్షణకాల ఆవేశంతోనే ఇన్సిడెంట్స్ జరుగుతాయి. వెళ్ళుంటారు. పగతో చేసేవాళ్ళు చాలా ఫ్యూ పర్సన్స్ ఉంటారు, కానీ క్షణకాల ఆవేశంతోనే ఎక్కువ భాగం జరుగుతుంది. అలా అట్లాంటి వాళ్ళకి స్థిత ప్రజ్ఞత అనేది సమాజంలో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇప్పుడున్న యువతకి ముఖ్యంగా? వాస్తవానికి ప్రతి మనిషి యొక్క అంతరంగంలో ఎంత కొంత చెడు సంస్కారాల మాలిన్యం ఉంటుంది.
ఆ చెడు సంస్కారాల మాలిన్యం అంతరంగంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చుట్టూ జరిగేటటువంటి విషయాల పట్ల విపరీతంగా ప్రతిచర్యను చూపుతూ ఉంటారు. అసలు ఎవరైనా ప్రతిచర్యను ఎందుకు చూపుతారు? ఇది మనం తెలుసుకోవాలి. సమాజానికి మనిషికి మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఇట్ ఈస్ ద నథింగ్ బట్ కాన్ఫ్లిక్షన్ బిట్వీన్ ఇంటర్నల్ మైండ్ అండ్ ఎక్స్టర్నల్ మెటీరియలిస్టిక్ వరల్డ్. లోపల ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచానికి బయట ఉన్నటువంటి స్థూల ప్రపంచానికి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ ఘర్షణనే కాన్ఫ్లిక్ట్ అంటారు. ఎవరికైనా ఎందుకు జరుగుద్ది? చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు, వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళని అనుకూలంగా మార్చుకోవాలి. వాళ్ళు నాకు అనుకూలంగా లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఎంత శక్తిని యుక్తిని ఉపయోగించి కూడా వాళ్ళని నా వైపుకు మళ్లించుకోవాలి అనే భావంతో, ఇంకా కొంత తారస్థాయికి వెళితే వాళ్ళని తొలగించుకోవాలి, వాళ్ళు లేకుండా పోవాలి, వాళ్ళని అడ్డు తొలగించుకోవాలి, వాళ్ళు లేకపోతే నాకు ప్రశాంతత ఉంటుంది అనేటటువంటి భావంతో ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచం బయట ఉన్నటువంటి స్థూల ప్రపంచం అందరి వ్యక్తులతో మధ్య ఎప్పుడు కూడా ఘర్షణ జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసినంతవరకు సమాజంలో ఇప్పుడు మనోకాలుష్యం విపరీతంగా వ్యాపించింది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ మెంటల్ పొల్యూషన్. మనోకాలుష్యం విపరీతంగా ఉన్నప్పుడు మనిషి తప్పనిసరిగా చుట్టూ జరిగేటటువంటి విషయాల పట్ల ప్రతిచర్యను చూపుతూ ఉంటాడు. ప్రతిస్పందన వేరు, ప్రతిచర్య వేరు. ప్రతిస్పందన అనేది హృదయ మట్టానికి సంబంధించింది, ప్రతిచర్య అనేది మానసిక మట్టానికి సంబంధించింది. సరిగా లేదు, సరిగా లేదు, సరిగా లేదు, సరిగా లేదు అనేటటువంటి భావన ఎక్కువగా ఉండటం, సరిచేయాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండటం, సాధించాలి అనే తపన బాగా ఉండటం, ఇటువంటి అంశాలు ఎవరిలోనైతే బాగా ఎక్కువగా ఉంటాయో వాళ్ళు పరిసరాలతోటి, వ్యక్తులతోటి, సంఘటనలతోటి విపరీతంగా ఘర్షణ పడుతుంటారు. అటువంటి వ్యక్తులు అశాంతికి గురవుతూ ఉంటారు, ప్రశాంతతను కోల్పోతుంటారు, అసంతృప్తిని పెంచుకుంటూ ఉంటారు. ఈనాడు చదివేటటువంటి చదువులు కానీ, నివసించేటటువంటి పరిసరాలు కానీ, కుటుంబ వాతావరణం కానీ, తీసుకునేటటువంటి ఆహారం కానీ, సంపాదించేటటువంటి విధానం కానీ, అన్నింటి యొక్క సంయుక్త ప్రభావం వలన ప్రతి ఒక్కరి యొక్క అంతరంగం కూడా పుట్టుకతోనే బలహీనమవుతుంది. పుట్టుకతోనే చెడు సంస్కారాలతో పూర్తిగా నింపబడి ఉంటుంది. అటువంటి వ్యక్తులు పెరిగేటప్పుడు ఈ మనోకాలుష్యం వల్ల కానీ, అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు ప్రకోపించడం వల్ల కానీ ఘర్షణ పడుతూ ఉంటారు. ఈ ఘర్షణ పడ్డప్పుడు తప్పనిసరిగా పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలనేటటువంటి తపన ఆరాటం ఎక్కువగా ఉంటాయి. ఆ చేసేటటువంటి ఆ ప్రక్రియలో ఎక్కువ మంది వైఫల్యం చెందుతారు. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆ మార్గాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవంలోకి పొందగలుగుతారు, వాళ్ళు మాత్రమే స్థితప్రజ్ఞత అనే అంశాన్ని ప్రాక్టికల్గా ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతారు. వేరే వాళ్ళకి సాధ్యమయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం యువత కానీ, విద్యార్థులు కానీ, సమాజంలో సంచరించేటటువంటి వ్యక్తులు కానీ కేవలం ఏదో ఆవేశాన్ని అదుపు చేసుకున్నందువల్ల కానీ, బలవంతంగా సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వల్ల కానీ, స్థితప్రజ్ఞత అనే అంశాన్ని బాహ్యంగా వ్యక్తీకరించకుండా, యాక్షన్ లేకుండా ఉండగలుగుతారేమో కానీ, అంతరంగంలో ప్రశాంతతను పొందటం అనేది నాకు తెలిసినందుకు సాధ్యం కాదు. అయితే మీరన్నట్లు ఒక మాట చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం చాలా సులభం, పరిణతి చెందటం చాలా కష్టం. కారణం ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితులలో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెందేటటువంటి అనుకూలమైన వాతావరణం లేదు. మనిషి పుట్టినప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు కూడా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో ఘర్షణ పడుతున్నప్పుడు ఎంత బలవంతంగా వేదాంతాన్ని చెవిలో నూరి పోసినా
అది కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే మిగిలిపోతుంది తప్ప అనుభవంలోకి రావటం చాలా కష్టం. కానీ కొన్ని టెక్నిక్స్ దాన్ని ఏమంటారంటే సాంకేతికపరమైనటువంటి అంశాన్ని కనుక పరిగణలోకి తీసుకొని క్రమం తప్పకుండా సాధన చేయగలిగితే ఎటువంటి వ్యక్తి అయినా 3 లేక 4 సంవత్సరాల్లో స్థితపరిజ్ఞతలో ఎంతో కొంత మేరకు అనుభూతిని పొందే అవకాశం ఉంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక హౌస్ వైఫ్స్ కావచ్చు, ఫ్యామిలీలో ఉన్నటువంటి లేడీస్ కావచ్చు, సీరియల్స్ ఆన్ చేస్తే మీ అత్త నీ గురించి ఇలా ఆలోచిస్తుంది, మీ కోడలు నీ గురించి ఇట్లా చేస్తుంది, అంటే ఒకరిని ఒకరు కలుపుకుపోయేటటువంటి కథలు కానీ ఏవి కూడా మనకి ఇప్పుడు టీవీ సీరియల్స్ కలపడున్నాయి, అందుబాటులో లేవు. అసలు లేవు. అత్త కోడల్ని ఎలా ఏమార్చాలి, కోడలు అత్తని ఎట్లా ఇది చేయాలి, లేదా తోడు కోడలు ఒకళ్ళు ఒకళ్ళు ఎట్లా కొట్టుకోవాలి, లేదా అన్నదమ్ములు ఒకరిని మించిన ఒక రాజకీయం ఎలా చేయాలి, ఇట్లాంటి సీరియల్స్ ఇట్లాంటి నిత్యం మైండ్లోకి వస్తూ ఉన్నప్పుడు మాధ్యమాల ద్వారా వాళ్ళు అవి చూసిన వాళ్ళు అవే మనోపలకంలో రిపీట్ అవుతూ అవే యాక్షన్స్గా మారే పరిస్థితి ఎక్కువగా ఉంది. అలాంటి వాళ్ళకి స్థితపరిజ్ఞ సాధ్యమా? సాధ్యం కాదు. ఇక్కడ ఒక విషయం ఉంది. ఆధ్యాత్మికతను గురించి ముందు మనం శాస్త్రయుక్తంగా అంచనా వేసుకోవాలి. ఆధ్యాత్మికత అంటే బాహ్యపరమైనటువంటి వ్యక్తుల గురించి, విగ్రహాల గురించి, బాబాల గురించి, స్వామీజీల గురించి, గురువుజీల గురించి సంబంధం పెట్టుకోవటం కాదు. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్. నేను 5 పాయింట్లు చెప్తాను. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి, నీలోకి నువ్వు పయనించాలి, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి, నీవెవరవో ప్రయోగపూర్వకంగా నిరూపించుకోవాలి, నీ సహజ స్థితిలో నువ్వు జీవించగలగాలి. టెక్నికల్ పాయింట్ తీసుకోండి ఒకసారి. ప్రపంచంలో మనం చూసేది మొత్తం కూడా ప్రపంచం కాదు, అది మన అంతరంగం. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్. ప్రపంచంలో ఎన్ని ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ మన అంతరంగంలో ఎటువంటి సంస్కారాలు అయితే ఉంటాయో అటువంటి ప్రపంచమే కనపడుతుంది. అజ్ఞాని బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం ద్వారా తనకు ఆనందం వస్తుంది అనుకుంటాడు. జ్ఞాని మాత్రం తనను తాను సరి చేసుకొని సంస్కార శుద్ధి గావించుకొని అంతర్ప్రపంచం శుద్ధి చేయడం వల్ల మొత్తం శుద్ధి అవ్వబడుతుందని యాక్షన్ రియాక్షన్ లేకుండా చేసుకుంటాడు. ఇందాక మీరు చెప్పినట్టు కుటుంబ వాతావరణం కానీ, విద్యాలయాలు కానీ, సమాజం కానీ, వ్యాపారం కానీ, రాజకీయాలు కానీ, ఎలక్షన్లు కానీ, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి మనోకాలుష్యాన్ని పెంచుతూ ఉన్నాయి. ఇటువంటి మనోకాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య కానీ, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కానీ ఎవరు కూడా ప్రశాంతంగా జీవించే అవకాశం లేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా మనం టెక్నికల్ పాయింట్ పట్టుకోవాలి. ఏమిటది, బయట ఎటువంటి చర్యలు ఉన్నప్పటికీ అంతరంగంలో ప్రతిచర్య లేకుండా చూసుకోవాలంటే మనం మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. దీనికి ఆసనాలు కానీ, ప్రాణాయామ కానీ, సమాధి కానీ, ధ్యానం కానీ ఇవన్నీ తప్పనిసరిగా ఎంతో కొంతమేరకు ఉపయోగపడతాయి. ఎవరైతే ఆధ్యాత్మికతను గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని దాన్ని అనుభవంలోకి పొందగలుగుతారో వారు తప్పనిసరిగా ఈ మార్గంలో ఎంతో కొంతమేరకు విజయవంతం కాగలుగుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఇట్ మస్ట్ బి టెక్నికల్ అండ్ సైంటిఫిక్. ఈ ఒక్క పదం గుర్తుపెట్టుకోండి. టెక్నికాలిటీ లేనప్పుడు, సైంటిఫిక్ నేచర్ లేనప్పుడు మనం ఎంత సాధన చేసినా సాధనలో మనం పరిణతి చెందలేకపోగా నష్టపోతాం. ఆధ్యాత్మికతలో టెక్నాలజీని సైంటిఫికల్ ఎలా? ఎస్, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైనా పరిణతి చెందాలంటే తప్పనిసరిగా 4 కావాలి. 1, శాస్త్రీయపరమైనటువంటి అంశాలు ఉండాలి. ఇట్ మస్ట్ బి సైంటిఫిక్ ఇన్ నేచర్. శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలకి, సందేహాలకి, సంకోచాలకి ఎటువంటి అవకాశం ఉండదు.
అందించే వ్యక్తి శాస్త్రీయ పందాలో ఉండాలి, అందుకునే వ్యక్తి శాస్త్రీయ పంద కోసం పరితపించాలి, ఇద్దరి యొక్క మనోభావాలు కలిసిపోవాలి, సైంటిఫిక్గా ఉండాల్సింది. టెక్నికల్గా ఎక్కడైతే మార్గం ఉంటుందో అక్కడ అనుమానాలకు అవకాశం ఉండదు. మార్గం టెక్నికల్గా లేకపోతే తప్పనిసరిగా అనుమానం ఉంటుంది. ఇక శాస్త్రీయత అయిపోయిన తర్వాత మనస్తత్వం తెలుసుకోవాలి. మనస్తత్వం అంటే మెంటాలిటీ. నాకు తెలిసినంతవరకు వితౌట్ సైకాలజీ దెర్ విల్ బి నో స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికతలో ఒక వ్యక్తి ముందంజలో ఉండాలంటే తప్పనిసరిగా సైకాలజీ తెలియాలి. ఇఫ్ యు నో యువర్ సైకాలజీ, యు కెన్ నో ద సైకాలజీ ఆఫ్ అదర్స్. ఇఫ్ యు స్టడీ యువర్ మైండ్, యు కెన్ స్టడీ ద మైండ్స్ ఆఫ్ అదర్స్. కాబట్టి మనస్తత్వం అనేది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి పరిణతికి మూలమవుతుంది. ఇది రెండోది. మూడోది తప్పనిసరిగా భౌతికవాదం కావాలి. భౌతికవాదపు మత్తు ఉండకూడదు, ఆధ్యాత్మిక పిచ్చి ఉండకూడదు. భౌతికవాదాన్ని ఆధ్యాత్మికతను సమన్వయం చేసుకొని ఒక బండికి ఉన్నటువంటి జోడెడ్ల మాదిరిగా, ఒక గింజలో ఉన్నటువంటి రెండు పప్పు బద్దల మాదిరిగా ఈక్వల్ చేసుకోవాలి. దీన్ని సమత్వం అనుకోండి, సమతుల్యం అనుకోండి, లేకపోతే సాత్వికత అని కూడా అనుకోవచ్చు. తమో గుణం రజోగుణం రెండు కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు అది సాత్వికత అవుతుంది. తమో గుణం పెరిగినా రజోగుణం పెరిగినా అది ప్రమాదం అవుతుంది. కాబట్టి భౌతికవాదం మత్తు ఉండకూడదు, ఆధ్యాత్మిక పిచ్చి ఉండకూడదు. ఆధ్యాత్మికత అవసరమే, కానీ అది వ్యసనంగా మారకూడదు. నాలుగోది లౌకిక జీవితం. ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నాను, లౌకిక జీవితం ప్రశాంతంగా నియమబద్ధంగా నైతిక విలువలతో కూడి ధర్మపదంగా కొనసాగుతుంటే అసలు ఆధ్యాత్మికత యొక్క అవసరం ఏముంది? అంతే కదా, లౌకిక జీవితం అస్తవ్యస్తంగా ఉండి, అశాంతిగా ఉండి, అసంతృప్తిగా ఉండి, ఘర్షణ వైఖరితో ఉండి, కోరికలు ఎక్కువగా ఉండి, చుట్టూ ఉన్న వ్యక్తులతో నిరంతరం మానసికంగా ఫ్రిక్షన్ జరుగుతూ ఉండి, ఎంత సాధన చేసినా సాధన మొత్తం బొడుదులు పోసిన పన్నీరు. ఇక్కడ నేను మరొక మాట చెప్తున్నాను, ఆధ్యాత్మికతని టెక్నికల్గా సైంటిఫిక్గా ఎవరైతే అవగాహన చేసుకుంటారో వాళ్ళ సాధన ఎలా ఉంటుందంటే, తక్కువ సమయంలో తక్కువ శ్రమతో, తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందొచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బాత్రూం ఓడవలేదు, కడగలేదు, విపరీతంగా మురికి పట్టి ఉంటుంది. ఒక 10 రోజులు బాత్రూంను సరిగా శుభ్రం చేయలేదనుకోండి, అది దుర్గంధ భూయిష్టంగా ఉంటుంది. అటువంటి బాత్రూంను శుభ్రం చేసుకోవటం కోసం మనం ఒక 15 బకెట్ల నీళ్లు పారబోసామనుకోండి, బాత్రూం శుభ్రం కాదు. అదే మనం ఒక జెట్ తీసుకొని, జెట్ పంపు తీసుకొని, రేకు పెట్టి, బ్రష్ పెట్టి, శుభ్రంగా దాన్ని గీకిన తర్వాత అప్పుడు 1/2 బకెట్ నీళ్ళు పోస్తే శుభ్రపడుతుంది. టెక్నాలజీ ఉన్న చోట తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందొచ్చు, ఎక్కువ పని కూడా అవుతుంది. స్పిరిచువాలిటీ గురించి ఒక మాట చెప్తాను. భారతదేశంలో స్పిరిచువాలిటీ అనేది క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు వెలుగులోకి వచ్చింది. ఆనాడు అసలు సమస్యలు ఎక్కడున్నాయి? జనాభా తక్కువగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి, నాగరికతకు పెద్దగా లేదు, టెక్నాలజీ పెద్దగా లేదు, మనుషుల్లో సంబంధాలు పెద్దగా లేవు, కుటుంబ వ్యవస్థ బలోపేతం కాలేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఋషులు భగవంతుడి గురించి ఎక్కువగా చెప్పారు, భగవంతుడి యొక్క నామాన్ని గురించి, స్మరణ గురించి ఎక్కువగా చెప్పారు. కానీ ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలంటే నెగిటివ్ తొలగించుకోవాలి. ఆ రోజు నెగిటివే లేదు. లేదు అసలు. ఇవాళ నెగిటివ్ ఎక్కువగా ఉంది. మనిషి ఎల్కేజీలో ప్రవేశించిన దగ్గర నుంచి సంచిత కర్మలతోటే నెగిటివ్ మొదలవుతుంది. ఇక సంవత్సరం పెరిగి కొద్దీ మైండ్లోకి నెగిటివ్ సమాచారం పెరుగుతూ వస్తుంది. డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మొత్తం పూర్తి చేసేసరికి అతనిలో కోరికల ప్రవాహం ఉంటుంది, మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి, అసంతృప్తి ఉంటుంది, ఘర్షణ వైఖరి ఉంటుంది. అతని టార్గెట్స్ కానీ, ఎయిమ్స్ కానీ, గోల్స్ కానీ ఇవన్నీ పూర్తి చేసుకోవాలనేటటువంటి ఒక తపన ఆరాటం ఉంటుంది. సమాజం మీద పంజా విసిరి నా కోరికలు తీర్చుకోవాలనేటటువంటి ఆరాటం బాగా ఉంటాయి. ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తులలో ఆధ్యాత్మిక చింతన కలగటం
ఆ మార్గంలో పరిణతి చెందటం అనేది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిది. అందుకని సున్నితమైన విలువైన సూక్ష్మమైనటువంటి మేధస్సు మీద బలవంత ప్రయోగాలు చేయకూడదు. బలవంత ప్రయోగాలు చేస్తే ప్రయోగం సఫలీకృతం కాకపోగా వికటించే అవకాశం ఉంటుంది. అందుకని నేనేమంటున్నానంటే టెక్నికల్గా సైంటిఫిక్గా ఆధ్యాత్మికతను మలచి నవీన మానవుడి యొక్క మేధస్సుకు అనుగుణంగా తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందే విధంగా మార్చేటట్లయితే సమాజంలో ఎంతో కొంత మనం సమాజాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులలో అంతరంగంలో పుట్టుకతోటే నెగిటివ్ సంస్కారాలు బాగా ఉన్నాయి కాబట్టి ఘర్షణ వైఖరి ప్రతి చోట కనపడుతుంది. మార్కులతో ర్యాంకులతో నువ్వు ఒక్కరు ఒక్క మార్కు తగ్గితే ఇదే తట్టు. అదే కాదు మీడియా ప్రభావం కావచ్చు. ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు సీరియల్స్ చూస్తూ ఉన్నారు, అక్కడ ఒకరినొకరు ద్వేషించుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఎత్తులు పై ఎత్తులు. ఎల్కేజీ అబ్బాయికి తల్లి ఆ సీరియల్ చూస్తూ అక్కడ ద్వేషభావంతో ఆహారం తినిపించినా కానీ ఎంతో కొంత ద్వేషభావం అనేది పిల్లవాడికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల స్థితప్రజ్ఞత అనేటటువంటి అంశాన్ని మనం టెక్నికల్గా సైంటిఫిక్గా అందించి తదనుగుణంగా సాధన చేయించగలిగితే, ఇది ఎట్లా ఉండాలంటే ఒక తాళపు కప్పు ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే తగినటువంటి తాళం చేయి ఎవరు సెలెక్ట్ చేస్తారంటే ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతారు. మామూలు వ్యక్తులైతే టైం వేస్ట్ అవుతుంది, శ్రమ మిగులుతుంది. అదే టెక్నికల్గా తెలుసుకున్న వ్యక్తి అయితే వెంటనే దాన్ని తీయగలుగుతాడు. ఇది కూడా అంతే. క్రీస్తు పూర్వం నాటి సమాచారాన్ని నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకుండా మన టెక్నికల్గా సైంటిఫిక్ కనుక మనం విధానాలు అనుసరించేటట్టు తప్పనిసరి ఫలితం వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. గురూజీ గారు, స్థితప్రజ్ఞతకు ఆధ్యాత్మికతకు ఆధ్యాత్మిక సాధన ద్వారా స్థితప్రజ్ఞతని ఎలా పెంపొందించుకోవచ్చు? నాకు తెలిసినంతవరకు ప్రస్తుత కాలమాన పరిస్థితులలో స్థితప్రజ్ఞత అనే అంశాన్ని జీవితానికి అన్వయించుకోవటానికి తప్పనిసరిగా శాస్త్రీయత అవసరం. సాధన లేకుండా కేవలం సిద్ధాంతాన్ని తెలుసుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. సిద్ధాంతం లేకుండా సాధన చేసిన ప్రమాదకరమే. ఇక్కడ రెండు అంశాలు గుర్తుపెట్టుకోండి. జ్ఞానం లేకుండా యోగంలోకి ప్రవేశించటం అతి ప్రమాదం. జ్ఞానం ఉన్నప్పటికీ సాధన లేకపోతే అహంకారం పెరుగుద్ది, నాకు అంతా తెలిసిందనే భావన పెరుగుద్ది. అందుకే భగవద్గీతలో కూడా చూడండి, ముందు కర్మయోగం ఇచ్చారు, తర్వాత భక్తి యోగం ఇచ్చారు, ఆ తర్వాత జ్ఞానయోగం ఇచ్చారు. జ్ఞానయోగం ఒక్కటే ఉంటే కర్మ భక్తి జ్ఞానాలు రెండు కనుక విస్మరించేటట్లయితే, కర్మయోగం భక్తి యోగం రెండు విస్మరించి జ్ఞానయోగంలోకి వెళ్ళిన వ్యక్తికి నాకు అంతా తెలిసిందన్న అహంకారం పెరుగుద్ది. శరీరం సహకరించదు, మనసు సహకరించదు, సాధనలు దెబ్బతింటాడు. నీవు కానీ నేను కానీ ఎక్స్ కానీ వై కానీ జడ్ కానీ ఎవరైనా సరే సాధనలో పట్టు లభించాలంటే ఫస్ట్ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. దాన్ని ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. పరిపూర్ణ అద్వైత జ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా తెలుసుకున్న వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంటుందంటే నిండు కుండలాగా ఉంటుంది. ఆ స్థితిలో సాధన మొదలు పెట్టాలి. ఇక సాధన అంటే ఏమిటి నేను క్లుప్తంగా చెప్తాను. మనం కళ్ళు తెరుస్తున్నాం అనుకోండి, భౌతిక ప్రపంచంలో పూర్తిగా నిమగ్నం అవుతాం. చూడటం కానీ వినటం కానీ వాసన చూడటం కానీ రుచి చూడటం కానీ స్పర్శ కానీ మొత్తం జరుగుతూ ఉంటాయి. సమాచారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళ యొక్క మనసు కూడా ఒక ట్రాన్స్మిషన్ సెంటర్లాగా పనిచేస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకున్నాం అనుకోండి, కళ్ళు నోరు రెండు మూసుకుంటే గత చరిత్ర మొత్తం బయటకు వచ్చి ఆలోచనల వేగం పెరుగుతూ ఉంటుంది. చరిత్ర మొత్తం బయటకు వస్తుంది, ఆలోచనలు పెరుగుతుంటాయి. ఈ ఆలోచనలు పెరుగుతున్నప్పుడు ఏం జరుగుద్దంటే ఎవరైనా సహజ సిద్ధంగా పాజిటివ్ను ఆశిస్తారు, నెగిటివ్ను వ్యతిరేకిస్తారు. చూడండి, పాజిటివ్ని ఆశిస్తారు, నెగిటివ్ని వ్యతిరేకిస్తారు.
మనం చుట్టూ ఉన్న వాటికి ఎందుకు ఘర్షణ పడుతున్నాం అంటే చుట్టూ ఉన్న పరిస్థితిని మనకు వ్యతిరేకమని అనుకుంటున్నాం. నీకు వ్యతిరేకంగా ఉంది అనుకున్న దాన్ని దాంతో ఘర్షణ పడుతుంటాం, దాన్ని అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. వెంటబడటం అంటే రాగం అవుతుంది, వ్యతిరేకించడం అంటే ద్వేషం అవుతుంది. మీరు కళ్ళు మూసుకొని మెడిటేషన్ గుర్తున్నప్పుడు ఏమవుతుంది, అలా శరీరాన్ని నిటారుగబెట్టి కళ్ళు మూసుకోగానే లోపల నుంచి థాట్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి, అడుగునున్నటువంటి థాట్స్ బయటకు వస్తాయి. అడుగున ఎటువంటి థాట్స్ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఉంటాయి. నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా దాన్ని వ్యతిరేకిస్తాం, వద్దనుకుంటాం, తిరస్కరిస్తాం, దాని పట్ల మనం ఒక రకంగా నెగిటివ్ భావం చూపిస్తాం. అప్పుడే ఘర్షణ మొదలవుతుంది. కరెక్ట్. ఆ ఘర్షణ వల్ల ఇక్కడ బ్యాటరీ ఏమవుద్దంటే డిశ్చార్జ్ అవుతుంది. బ్యాటరీ డిశ్చార్జ్ కాగానే 5 నిమిషాలు 10 నిమిషాలు అయ్యేసరికి తప్పనిసరిగా నీరసం వస్తుంది, నిద్రమత్తు వస్తుంది, నిద్రపోతాం. నిద్రపోయి టైం చూసుకొని నేను 40 నిమిషాలు కూర్చున్నాను, గంటన్నర కూర్చున్నాను అనుకుంటాం. కానీ గంటన్నర కూర్చున్న దానిలో 15 నిమిషాలు అవేర్నెస్లో ఉన్నావు, మిగతా గంట 15 నిమిషాలు నిద్రపోయావు. నిద్రపోయినప్పుడు అది గాఢ సుషుప్తి అవుతుంది తప్ప అది జాగ్రత్త అవస్థ కాదు. అయితే మనం పాజిటివ్ను ఆశిస్తుంటాం, నెగిటివ్ను వ్యతిరేకిస్తుంటాం. నెగిటివ్ను వ్యతిరేకించినందువల్ల, పాజిటివ్ను ఆశించినందువల్ల ఇక్కడ ఒక యుద్ధం జరుగుద్ది. దాన్నే కురుక్షేత్ర సంగ్రహం అంటాం. యుద్ధంలో తప్పనిసరిగా మనం ఏం చేస్తుంటే మనసుకు బలాన్ని ఇస్తాం, ఆత్మ నిద్రపుచ్చుతాం. మనసుకు బలాన్ని ఇస్తాం, ఆత్మని ఏం చేస్తాం, నిద్రపుచ్చుతాం. ఇది కావాలి అంటున్నాం, ఇది వద్దు అంటున్నాం. అక్కడ ఏం జరుగుద్ది, మానసికమే పనిచేస్తుంది. మానసిక సంఘర్షణ ఉంటుంది, కానీ ఆత్మ సంఘర్షణ ఉండదు. స్థిత ప్రజ్ఞత అనే అంశంలో నీవు కానీ నేను కానీ ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ ఎవరైనా సరే అనుభవాన్ని పొందాలంటే ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అసలు ప్రపంచంలో చెడు అనేది ఎక్కడ లేదు. అది మనం చూసే కోణంలో చెడుగా కనపడుతుంది. మనం చూసే కోణంలో ఒక విషయం చెడు కనపడుతుందంటే మరొకరు కోణంలో అది మంచిగా ఉండొచ్చు కదా. కాబట్టి మనం బయట ఉన్నటువంటి చెడును సరిచేయటమా, అంతరంగంలో ఉన్నటువంటి చెడు అభిప్రాయాన్ని సరిచేయటమా, యాటిట్యూడ్ మార్చుకోవటమా, ఇది ఒక్కటి చాలు. అంతరంగంలో ఉన్న దాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్గా అది ప్రపంచం అంతా యాక్సెప్టబిలిటీస్లోకి వస్తుంది. ఎస్, దీనిలో ఒక్కటే, మంచి నుంచి చెడు వస్తుంది, చెడు తాత్కాలికంగా కొంత కాలం ఉంటుంది, ఈ చెడు మరలా తిరిగి మంచిలోకి వెళ్ళిపోతుంది. మంచి శాశ్వతంగా ఉంటుంది, చెడు తాత్కాలికంగా ఉంటుంది. మనం ఏం చేయాలి, చెడుని అంగీకరించాలి, మంచిని ఆశించకూడదు. మంచిని ఆశించినా బంధం అవుతుంది, చెడుని వ్యతిరేకించినా బంధం అవుతుంది. బంధం ఉందంటే ఇక మోక్షానికి అవకాశమే లేదు. ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయటం అనేది, అది ఎలా చేయాలి, శాస్త్రయుక్తంగా మనం అవగాహన చేసుకోవాలి. ఏదైతే మన దృష్టిలో చెడు అనుకుంటున్నామో అది చెడు కానే కాదు, అది మన కోణంలో ఉన్నటువంటి చెడు మాత్రమే. మనం ఏం చేయాలి, మన కోణాన్ని మార్చుకోవాలి తప్ప ప్రపంచాన్ని మార్చకూడదు. అజ్ఞాని ప్రపంచాన్ని మార్చాలి అని విశ్వప్రయత్నం చేస్తాడు, వైఫల్యం చెందుతాడు. జ్ఞాని అంతరంగాన్ని మార్చుకుంటాడు, విజయవంతమవుతాడు. ఆధ్యాత్మిక చరిత్ర మొత్తాన్ని మీరు పరిశీలించండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తాత్కాలికంగా ప్రభావితం చేయగలుగుతాడు కానీ మార్చలేడు. ఎందుకు మార్చలేడంటే ప్రతి ఒక్కరికి నిర్దిష్టమైనటువంటి బేసిక్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, మూల నిర్మాణం ఉంటుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా అతని ఉపరితలంలో కొంతవరకు మార్చగలుగుతాం, కానీ మూల నిర్మాణాన్ని మార్చలేము. కాబట్టి మూల నిర్మాణం మారాలంటే దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. ఈ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా తెలుసుకొని కళ్ళు మూసుకున్నప్పుడు బయట మనకు చెడు ఆలోచన వచ్చిందనుకోండి, దాన్ని తప్పనిసరిగా అంగీకరిస్తాం. చెడు ఆలోచన మనం అంగీకరిస్తున్నామంటే మంచిదాని కోసం ఆశించే అవకాశం లేదు. చెడును వ్యతిరేకించకుండా మంచిని ఆశించకుండా ఉంటే కొంతకాలం కొంతసేపటికి ఆలోచనల వేగం ఏమవుద్ది, తగ్గుతూ ఉంటుంది. మంచి చెడుకు మధ్య జరిగేటటువంటి ఈ యొక్క
ద్వంద్వాల మధ్య జరిగేటటువంటి ఒక ప్రాసెస్నే మననము అంటారు. ధారణ ధ్యాన, ధ్యానం అంటే మననం, అది మననం చేసుకుంటూ ఉండాలి. ఒక దశకు పోయిన తర్వాత ద్వంద్వాలు రెండు కరిగిపోతాయి, మననం లేని స్థితి ఏర్పడుతుంది, అదే సమాధి అవుతుంది. ఆ సమాధిలో కూడా వికల్పం లేనటువంటి సమాధిని నిర్వికల్ప సమాధి అంటారు. ఆత్మస్థితి అంటే ఆత్మ అనాత్మ అనేటటువంటి ద్వంద్వాలు రెండింటిని వదిలేస్తే ఏర్పడేటటువంటి శూన్యమే ఆత్మస్థితి అవుతుంది. నైష్కర్మ స్థితి అంటే మనం ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి మానసికంగా సంసిద్ధపడితే మార్చవలసిన పని లేదు, సరిచేయవలసిన పని లేదు, సాధించవలసిన పని లేదని చెప్పి ఇప్పుడు అనుకుంటామో ఇక్కడ యాక్షన్ ఆగిపోద్ది. ఇక్కడ యాక్షన్ ఆగిపోయిన మరుక్షణమే ఇక్కడున్న సంస్కారాలు మొత్తం కరిగిపోతాయి. సంస్కారాలు కరిగిపోయిన మరుక్షణమే అతను ఎలా ఉంటాడంటే అన్నీ తెలిసిన పసిబిడ్డలాగా ఉంటాడు. మరొకసారి చెప్తాను, ఇక్కడ ఎప్పుడైతే సంస్కారాలు మొత్తం సమూలంగా కరిగిపోతాయో అతని స్థితి ఎలా ఉంటుందంటే హీ నోస్ ఎవ్రీథింగ్ బట్ దేర్ ఈజ్ నో యాక్షన్ ఎట్ ఆల్. ఎందుకంటే అది నాది కాదు, భౌతిక ప్రపంచం నాది కాదు, చుట్టూ జరిగే సంఘటనలు నావి కావు, చుట్టూ ఉన్న వ్యక్తులు నా వాళ్ళు కాదు, నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, నాది ఒంటరి ప్రయాణం, ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్తాను. ఇదే అతని ఆలోచన విధానం. అతను తనలో తాను పూర్తిగా ఏమవుతాడు, లీనమైపోతాడు, నిమగ్నమైపోతాడు, రమిస్తూ ఉంటాడు. చుట్టూ ఏం జరుగుతున్నా సరే, ఈవెన్ తుఫాన్ రాబోతుంది అన్నా, ప్రళయం రాబోతుంది అన్నా, హ్యాపీగా ఉంటాడు. అతనికి మరణం రాబోతుందన్నా సరే దాన్ని కూడా స్వీకరిస్తాడు. ఎందుకంటే అంగీకరించడం అనేటటువంటి అంశాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుంటే స్థిత ప్రజ్ఞతను ప్రాక్టికల్గా అనుభవించే అవకాశం ఉంటుంది. ఇట్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ అండ్ మీ, నీకు నాకు అందరికి సాధ్యం అవుతుంది, బట్ దేర్ మస్ట్ బి టెక్నికాలిటీ. అంటే స్థిత ప్రజ్ఞత అంటే ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తూ పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమాజంతో పాటు పోతూ ఉండటమే స్థిత ప్రజ్ఞత అని. ఎస్, అది కొంతవరకు వాస్తవం. అది చుట్టూ జరిగేటటువంటి విషయాల్లో మన భాగస్వామ్యం లేకుండా, మన ప్రమేయం లేకుండా, మనం వాటిలో తలదోచకుండా ఉంటే మన గురించి మనం ఆలోచించుకుంటా ఉంటాం. బయట ప్రపంచం గురించి ఆలోచించే వ్యక్తి తన గురించి తను ఎందుకు ఆలోచించుకుంటాడు? ఇదే కీ పాయింట్. మన గురించి మనం ఆలోచించుకోవటం మొదలుపెట్టిన మరుక్షణమే బయట ప్రపంచాన్ని వదిలేస్తాం. బయట ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే మన గురించి మనకు ఆలోచించుకునే అవసరం ఉండదు, అవకాశం ఉండదు, అంత సమయం కూడా ఉండదు. ఇప్పుడు మానవులంతా కూడా భౌతికవాదం మత్తులో ఉండి ప్రాపంచక విషయవాంఛల కోసం పరుగులు తీస్తున్నందువల్ల, బయట సమాచారం కోసం ఆరాట పడుతున్నందువల్ల సంస్కారాల మోతాదు ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. సంస్కారాల మోతాదు పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ కర్మలు కూడా పెరుగుతూ ఉంటాయి. చుట్టూ జరిగేటటువంటి విషయాలు పడ్డ ప్రతిచర్య బాగా ఉంటుంది. అటువంటి స్థితిలో సిద్ధాంతపరంగా తెలుసుకున్న దాన్ని అనుభవలోకి పొందే అవకాశమే లేదు. అయితే గౌతమ బుద్ధుల వారు మధ్యే మార్గం అని బోధించడం జరిగింది. కృష్ణుల వారు స్థిత ప్రజ్ఞత అని చెప్పడం జరిగింది. ఈ మధ్యే మార్గం, స్థిత ప్రజ్ఞత రెండు ఒకటేనా? నాకు తెలిసినంతవరకు గౌతమ బుద్ధుల వారిది ఒక విప్లవాత్మక విధానం. అది మనిషిని సమభావంలోకి, సమదృష్టిలోకి, సమత్వంలోనికి, సహజత్వంలోకి తీసుకెళ్లేటటువంటి అష్టాంగ మార్గాన్ని ఇచ్చాడు ఆయన. భగవంతుడు అనే పదాన్ని ఎక్కువ వాడలేదు కానీ, ఉపనిషత్తుల సారాన్ని పెద్దగా బోధించలేదు కానీ నిర్వాణం అనే పదాన్ని వాడారు. నిర్వాణం అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ వాయిడ్ స్టేట్, జీరో స్టేట్, క్వాంటమ్ స్టేట్, టోటల్ సైలెన్స్. అదేంటది? బ్యాలెన్సింగే. పాజిటివ్ నెగిటివ్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు అది సమత్వం అవుతుంది, సమదృష్టి అవుతుంది, సహజత్వం అవుతుంది, స్థిరమవుతుంది, అదే సమాధి అవుతుంది. బుద్ధుడు తన జీవితకాలంలో 12 సంవత్సరాలు తీవ్రమైనటువంటి అన్వేషణ చేసి పూర్తిగా నిరుత్సాహపడి తన ప్రయత్నాన్ని విరమించుకుందాం అనుకున్నటువంటి స్థితిలో ఆ మహానుభావుల్లో ఒక ఆకస్మిక ఉత్పరివర్తనం జరిగి అధిష్టానంలో కదలకుండా కొన్ని గంటలు కూర్చునేసరికి
ఉపరితలంలో ఉన్నటువంటి ఆలోచనల యొక్క అలల మొత్తం తగ్గిపోయి ఒక ప్రశాంతత ఏర్పడింది. మన సముద్ర బొడ్డు నిలబడి అలలు చూస్తూ ఉన్నాం అనుకోండి, మనకు భయం వేసిన సముద్రంలోకి పోవాలంటే అటువంటి ఉధృతంగా వచ్చి అలలే ఆలోచనలు అంటే. ఆయన కొన్ని గంటలు కూర్చున్న తర్వాత ఆలోచన వేగం తగ్గుతూ తగ్గుతూ తనకి గత జీవితం మొత్తం స్మృతులు మొత్తం గుర్తుకొచ్చి మానసిక ప్రశాంతి ఏర్పడింది. ఏదైతే తాను అనుభవించాడో అనుభవించిన దాన్ని ఒక శాస్త్రీయ పరమైన విధానంలో రూపొందించి ప్రపంచానికి అందించడంలో ఎంతో కొంతమేరకు సఫలీకృతం అయ్యారు. అందుకే క్రీస్తుకు పూర్వం నాటి ఆయన యొక్క బోధనలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయంటే ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి కానీ పొందినటువంటి అనుభవం కానీ మాటలతో చెప్పేది కాదు. అది జరిగింది. గురు స్థితప్రజ్ఞత అనే అంశం గురించి చాలా అద్భుతంగా చాలా సామాన్యులకు అర్థమయ్యే విధంగా అందించినందుకు, స్థితప్రజ్ఞత ధ్యాన సాధన ద్వారానే సాధ్యమని, ఆ సాధన చేసినప్పుడు వాళ్ళకి బ్యాలెన్సింగ్ స్టేట్ వస్తుంది, ఒక మధ్య మార్గ జీవన విధానంలో వాళ్ళు జీవిస్తూ ఉంటే స్థితప్రజ్ఞత అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, అలాగే పరిస్థితులను యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే స్థితప్రజ్ఞత ఉంటుంది, అలాగే నెగిటివ్ విషయాలని నెగిటివ్ అంశాలని ఎక్కువ మైండ్లోకి ఎక్కించుకోకుండా పాజిటివ్ విషయాలను ఎక్కించుకుంటూ బ్యాలెన్స్ జీవనాన్ని సాధిస్తూ ఉంటే స్థితప్రజ్ఞత ఉంటుందని మాకు అందజేసినందుకు చాలా కృతజ్ఞతలు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బ్రహ్మశ్రీ భిక్షమయ్య గురూజీ గారితో మరొక అద్భుతమైన అంశంతో మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.